हाय फ्रेंड्स, वेलकम टू मी रायलसीम आड़पड़चू। फ्रेंड्स, ई रोज ई वीडियोलो ओक मंची टेस्टी ब्रेकफास्ट आर स्नैक एदैना अनुकोच्चु एला प्रिपेर चेसुकोवाली चूद्दाम। बिय्य पिंडिलोकी कोंचेम साल्ट, पचिमिर्ची पेस्ट, आयिल, नीळ्लु बागा कांचुकोनी वेडि नीळ्लतोने तडुपुकुन्नट्टयिते मनकि ई रेसिपी अनेदि बागा साफ्ट गा बागा वस्तुंदन्नमाट। चल्ल नीळ्लु अनेदि वाडकूडदु, ओन्ली वेडि नीळ्लु కాంచుకొని కొన్ని కొన్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలి। అలాగే ఈ పిండిలోకి కొంచెం జీలకర్ర, కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసి కొన్ని కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిని మనం ఎలా మిక్స్ చేసుకుంటామో అలా మిక్స్ చేసుకోవాలన్నమాట। ఇలా చేత్తో మన అరచేత్తో మెత్తగా మిక్స్ చేస్తూ కలుపుకోవాలి। ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇట్లా సాఫ్ట్ గా కలుపుకోవాలి। దీంట్లోకి ప్రత్యేకంగా కర్రీలంటూ అవసరం లేదు, ఎందుకంటే మనం పచ్చిపించి పేస్ట్ వేస్తాం కాబట్టి ఇదే చాలు। ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా తీసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని ఇలా ఒక చిన్న పూరి సైజ్ లో లాగా అరచేత్తులోైనా తట్టుకోవచ్చు, అంటే మీకు ఎక్స్పీరియన్స్ అన్నమాట। ఇలా అరచేతిలో మేము తట్టుకోగలము అనుకుంటే అరచేతిలోైనా తట్టుకోవచ్చు। ఇవి మరి పల్చగా తట్టుకుంటే నిప్పట్లు చెక్కలంటారు కదా, అలా గట్టిగా అయిపోతాయి। సో ఇది అలా గట్టిగా ఉండకూడదు, సాఫ్ట్ గా ఉండాలి కాబట్టి కొంచెం తిక్కుగానే ఉండాలి, మరి పల్చగా అయితే ఉండకూడదు। ఇలా చేతైనా తిక్కవచ్చు, ఒకవేళ మీకు చేతితో తిక్కోవడం ఇబ్బంది అనిపిస్తే, చేతిలో తట్టుకోవడం ఇబ్బంది అనిపిస్తే ఇప్పుడు ఇంకో ప్రాసెస్, ఆయిల్ కవర్ ఉంటుంది కదా, ఆయిల్ కవర్ చపాతీ పీట మీద వేసుకొని చేతికి అట్లా ఆయిల్ తడుపుకుంటూ, అంటే స్టిక్ అవ్వకుండా పిండి ఇట్లా పూరి లాగా తట్టుకుంటే, పూరి సైజులో, పూరిలా కాదు పూరి సైజులో తట్టుకోవచ్చు। ఇలా టూ ప్రాసెస్లో మీకు ఏది ఇష్టమైతే ఆ ప్రాసెస్ చేసుకోవచ్చు। ఇలా మొత్తం మనం కలిపి పెట్టుకున్న పిండినంతా ఇలా చిన్న చిన్న వాడప్పలు అంటారన్నమాట, ఇవి యాక్చువల్గా నేను స్టార్టింగ్లో నేను చెప్పలేదు కదా, బియ్య పిండి వాడప్పలు చాలా చాలా టేస్టీగా ఉంటాయి, బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్స్గా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి। ఇలా వాడప్పలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ముందుగా తడిపెట్టుకున్న పిండి, ముందుగా తయారు చేసుకున్నట్టయితే మనం డీప్ ఫ్రై చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది అన్నమాట। ఇప్పుడు అన్నీ ప్రిపేర్ చేసేసుకోవాలి, చేసుకుందాం। సో వాడప్పలన్నీ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం, డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టేసుకున్నాం, హీట్ అయిపోయింది। ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఒక్కొక్క వాడపని ఒక్కొక్కటే వేసుకోవాలి, ఎక్కువ వేసుకున్నట్టయితే స్టిక్ అయిపోతాయి। సో ఒక్కొక్క వాడపని మీడియం టు లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసి, హై ఫ్లేమ్ పెట్టినట్టయితే పైన క్రిస్పీగా అయిపోయి లోపల మెత్తగా ఉంటాయి, అట్లా రాకూడదు, ఇవి ఇన్సైడ్ అవుట్ సైడ్ మెత్తగానే ఉండాలి। ఇలా మనం వేళ్ళతో చుంచితే నీట్గా కట్ అవ్వాలి, సాఫ్ట్గా ఉంటాయి। మీడియం టు లో ఫ్లేమ్ అడ్జస్ట్ చేస్తూ బూసెస్ టర్న్ చేసుకుంటూ వాడప్పల్ని కాల్చుకోవాలి। సో ఇది వాడప్పలు చూడండి, ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా రావాలి మనకి, లోపల సాఫ్ట్గా బయట సాఫ్ట్గానే ఉంటాయి, ఇవి అంత క్రిస్పీగా ఉండవు। నేను కట్ చేసి కానీ చూపిస్తాను చూడండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి, బ్రేక్ఫాస్ట్గా కానీ స్నాక్గా కానీ పిల్లలకి పెడితే చాలా ఎంజాయ్ చేస్తారు వాడప్పలు। ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్ టు మీ రాయలసీమ ఆడపడుచు। మరొక మంచి వీడియోలో మళ్ళీ మీట్ అవుదాం, టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే, కీప్ స్మైలింగ్, బై ఫ్రెండ్స్।